ఎమ్మెల్యే దసర మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకను శనివారం బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్లతో దాసరి జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. రక్తదాన శిబిరాలు, ఆసుపత్రిలో పండ్లు పంపిణీ, దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కౌన్సిలర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కాలేజీ గ్రౌండ్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్వగృహంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు భారీ గజమాలతో సన్మానించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులు, బీఆర్ఎస్ శ్రేణులు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి పారిశుద్ధ్య సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. మాతా శిశు ఆసుపత్రిలో పాలు, బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కమాన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు అధ్యక్షులు వడ్డేపల్లి తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని చీకురై రోడ్లో 9వ వార్డు కౌన్సిలర్ ఎరుకల కల్పన రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ అభయంజన స్వామి ఆలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మీరిచ్చిన స్ఫూర్తితో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లిని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తారని అన్నారు. అలాగే తమ వెంట నడుస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. జనహృదయ నేత పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు మాతా శిశు కేంద్రంలో పేషెంట్స్గా ఉన్న వారందరికీ బ్రెడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో మందికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి పళ్ళు పంపిణీ చేసి ఎమ్మెల్యే గారి ఆరోగ్యం చక్కగా ఉండాలి, వారు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు కలిగించాలి, చల్లగా చూడాలని ఎంతో మంది వారు చేసిన సేవా దృక్పథంతో ముందుకొస్తూ సేవలు చేస్తూ నడిపిస్తూ వారి సూచన మేరకు మమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తున్న మా శాసనసభ్యులు డాక్టర్ మనోహర్ రెడ్డి గారికి మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గారికి లయన్స్ క్లబ్ వారి నుంచి, అలాగే విశ్వపతి గారికి, మాధవి గారికి, మా యూత్ అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన లయన్స్ క్లబ్ వారి తరఫున, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలు వెన్నం రవి గారికి, వాసు గారికి, కసిపక్క వాసు గారికి, కుమార్ గారికి, సతీష్ గారికి, ప్రతి ఒక్కరికి మన ప్రియతమ నేత పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు చాలా ఎక్కువ సంఖ్యలో మరి యువత మరి నాయకులు చేరుకొని ఇక్కడ రక్తదానం ఇవ్వడం చాలా సంతోషకరం. కేవలం ఎమ్మెల్యే గారు అయితేనే, దాసరి మనోహర్ రెడ్డి గారు అయితేనే పెద్దపల్లిని ఇంకా అభివృద్ధి చేసి పెద్దపల్లిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని వారి మీద ప్రేమతోని ఇవాళ ఇంత సంఖ్యలో సుమారు 100 మంది యువత మరి నాయకులు ఇక్కడికి వచ్చి రక్తదానాన్ని ఇవ్వడం చాలా సంతోషకరం. మరి వారందరికీ కూడా మేము కృతజ్ఞులై ఉంటామని తెలియజేస్తున్నాము. మరి ఇదే స్ఫూర్తితోని మరి వీరిచ్చిన స్ఫూర్తితోని మరి మేమందరం కూడా కృషి చేసి, ఎమ్మెల్యే గారు కూడా కృషి చేసి మరి పెద్దపల్లిని ఇంకా ముందు అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో మరియు జెండా చౌరస్తాలో కౌన్సిలర్ పైడ పద్మారావి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పెద్దపల్లి 3వ వార్డ్ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పెద్దపల్లి జెండా చౌరస్తాలో 31వ వార్డ్ కౌన్సిలర్ పైడ పద్మారవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలువురికి టీషర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మమతా రెడ్డి మాట్లాడుతూ జన హృదయ నేత నిత్య శ్రామికుడు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా బస్టాండ్ వద్ద కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి ఆధ్వర్యంలో జెండా చౌరస్తాలో కౌన్సిలర్ పైడ పద్మారవి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర శ్రామికుడు పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఉదయం మాతా శిశు కేంద్రంలో రక్తదాన శిబిరం దగ్గర నుంచి బ్రెడ్ పాలు గోగులకు ఇవ్వడం, అలాగే అన్నదానం రెండు చోట్ల ఏర్పాటు చేసినాం. ఒకటి భిక్షపతి గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రెండు చోట్ల చేసాము. జెండా కూడల్లో ఎయిర్టెల్ రవి గారి ఆధ్వర్యంలో చేసుకోవచ్చాం. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ చెప్తుంటారు, మనము చేసిన దాంట్లో ఇతరులకు చెయ్యాలి, మనకు తోచిన దాంట్లో ఇతరులకు పంచాలి అని. ఆ స్ఫూర్తితోనే ఈరోజు మా కౌన్సిల్ మెంబర్స్ అందరూ ముందుకు నడుస్తారు. వారికి తోచిన విధంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు తీసుకున్న మా కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన జనహృదయ నేతకి మన అందరి తరఫున, పెద్దపల్లి టౌన్ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, కౌన్సిలర్స్కి, అలాగే యువతకి, అలాగే మా బీఆర్ఎస్ కార్యకర్తలకు, మా వెల్విషర్స్కి, మాతోని నడిచే ప్రతి ఒక్కరికి, మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు జెండాకూడలిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్రలో అసలు తిరుగులేని వీరుడిగా 2 సార్లు మన పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దేవుని ఆశీస్సులతో 3వ సారి కూడా గెలవాలని కోరుకుంటున్నాను.
రైతు బునికిని క్లాసు మాసుకి నువ్వు సర్కార్ పేదల అండవు పెద్ద